మిత్రులకు నమస్కారం. నిన్న జరిగినటువంటి వరి మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అల్లంపూర్ శాసనసభ్యులు ఐజం మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. అయితే వాస్తవంగా ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో ఏవో గారు చెప్పినట్టు దొడ్డు బియ్యానికి సంబంధించిన రకాలు తెల్లంస మరియు అదేవిధంగా మొక్కజొన్న మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఐజ మండల కేంద్రంలో అదేవిధంగా అల్లంపూర్ తాలూకాలో రైతులు పంటను ఏదైనా పండిస్తున్నారా అంటే అది కేవలం సోనామసూరి. అంటే 99% మంది రైతులు సోనామసూరిని పండిస్తుంటే మరి ప్రభుత్వం మాత్రం తెల్లంసను మాత్రమే కొంటామని చెప్పడం అనేది నిజంగా రైతులను మోసం చేసే ప్రయత్నం తప్ప నిజంగా రైతులకి మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఈరోజు మొక్కజొన్న గురించి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసినామని అంటున్నారు. మొక్కజొన్న ఇంకా నెల నుంచి నెలన్నర టైం పడుతుంది. అయినా ముందస్తుగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి ముందస్తుగానే క్లోజ్ చేసి మరి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క పథకాలు ఏదైనా ప్రారంభిస్తే ఆ వేదికల మీద ప్రజాప్రతినిధులు ఉండి ఆ వేదికలో ప్రారంభాన్ని ప్రజాప్రతినిధులు చేయాలి తప్ప ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి భర్తలు కానీ మరి బంధువులు కానీ ఓపెన్ చేయడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని రేపు జరగబోయేటువంటి జెడ్పీ మీటింగ్లో ప్రజల సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి తెలిపేటటువంటి వ్యక్తులు ఈరోజు ఇండ్ల దగ్గర పెట్టి వారి యొక్క భర్తలు ఈరోజు ప్రజల యొక్క పథకాలను ఓపెన్ చేయడం అనేది చాలా ప్రభుత్వానికి కానీ ఇట్లా ఇటువంటి ప్రజాస్వామ్యానికి కానీ ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు కొనుగోలు కేంద్రంలో అగ్రికల్చర్ ఏవో గారు మరి ఆహ్వానిస్తూ జెడ్పీ చైర్మన్ నరసింహారెడ్డి గారు అని చెప్పేసి సంబోధించడం, అదేవిధంగా ఉప్పల సర్పంచు మరి ప్రహ్లాద్ రెడ్డి గారు సంబోధించడం నిజంగా అధికారులకు కానీ అధికార పార్టీ నాయకులకు ఎవరు ప్రజాప్రతినిధి ఎవరు ప్రజాప్రతినిధుల యొక్క భర్తలని కూడా తెలియకుండా ఈరోజు వేదికల మీద వారు కూర్చొని మరి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేటటువంటి వ్యక్తి ఏమో ఇంటి దగ్గర ఉంది. నిజంగా ప్రజల సమస్యల్ని తెలుసుకొని తీర్చే నాయకులు ఇంటి దగ్గర పెట్టి వారి యొక్క భర్తలు ప్రజల సమస్యల్ని తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేయలేదు. అంటే ఇక్కడ ఒక ప్రజా గొంతుగా ప్రభుత్వానికి తెలిపేటటువంటి వ్యక్తులను నిజంగా అధికార పార్టీ నాయకులు ఇండ్ల దగ్గర పెట్టి ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మహిళల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇంకొకటి, నిజంగా అల్లంపూరు ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల ఈరోజు ఖరీఫ్ అయిపోయి రబీ వచ్చి 2 నెలలు అవుతున్నా కూడా రైతు బంధు రాలే. మరి ఈరోజు రబీ వచ్చి 2 నెలలు గడుస్తున్నా రైతు బంధు రాలే. అంటే 2 టర్ములకు రావాల్సినటువంటి రైతు బంధు రావట్లేదని గోడాడుతూ రైతులు ఈరోజు నీ చుట్టూ నీ ఆఫీసుల చుట్టూ అకౌంట్లో బ్యాంకులు ఎంక్వైరీ చేస్తూ చెకింగ్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటే మరి అసలు రైతులకి సమస్యలే లేవు. కేసీఆర్ ప్రభుత్వం గుర్రాలు గురిపించింది, రైతులని బంగారు తెలంగాణలో భవిష్యత్తు బాగా ఉందని చెప్పేసి రైతులకి మీ అంతకు మీరు కలలు కానీ మరి ఈరోజు పరిపాలన చేస్తే రైతుల యొక్క బాధల్ని పట్టించుకోవన పాపాన మీరు టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఒక్క పరిస్థితిలో కూడా మీరు స్పందిస్తలేరు. అంటే పాస్బుక్లు రాలే, ఈరోజు పాస్బుక్లు రాక రైతు బంధు రాక రైతు బీమా రాక ఆఫీసుల చుట్టూ తిరిగి నానా ఇబ్బందులు పడుతున్న ప్రజల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి అదేవిధంగా ఈరోజు సహకార బ్యాంకుల చుట్టూ బీఫార్ములు రాక రిజిస్ట్రేషన్లు కాక 4 నెలలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మరి అటువంటి సమస్యలు మీకు కళ్ళ కనబడవు కానీ కేవలం ఏదో ప్రభుత్వం ఉంది ప్రజలకు ఏదో చేస్తున్నట్టుగా హైప్ క్రియేట్ చేసి ఫోటోలు పేపర్లు రాయించుకోవడం కాదు. నిజంగా ప్రజలకి సమస్యలు ఎక్కడున్నాయి ఆ సమస్యల్ని తీర్చడానికి ప్రయత్నం చేయండి. 6 నెలలుగా ఐచ చెరువులకు నీళ్లు రాలేదని చెప్పేసి పోరాటం చేసి ఇప్పటిదాకా 6 నెలలు గడిచినా కూడా మరి 5 చెరువుల్లో ఒక చుక్క నీళ్లు కూడా రాలేదు. మరి ఇటువంటి వైఫల్యాలు మీ దగ్గర పెట్టుకొని కేవలం మీ యొక్క పరిపాలన వైఫల్యాల వల్ల మీ వ్యక్తిగత వైఫల్యం వల్ల ఈరోజు పక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఇటువంటి నా యొక్క పరిపాలనను కొనసాగించకుండా అడ్డుకుంటారని చెప్పడం, మరి అదేవిధంగా దళిత ఎమ్మెల్యే మీద దళితులకు సంబంధించిన హక్కులు కాలరాస్తున్నారని చెప్పేసి మరి మీరు మాట్లాడడం జరిగింది. మత గడిచిపోయిన 5 సంవత్సరాల్లో కూడా ఒక
ప్రతిపక్షంలో ఉన్నటువంటి సంపత్ కుమార్ కూడా మరి ఒక దళిత ఎమ్మెల్యే, మరి ఏ రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి దళిత ఎమ్మెల్యేను మరి అగ్రవర్ణాలైనటువంటి నాయకులు అణిచివేస్తున్నారు, హక్కులు కాలరాస్తున్నారని మీరు మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడలేదు మరి సంపత్ కుమార్ గారు, మీరు మాత్రం మీడియాల్లో టీవీల్లో ఛానల్లో ఒక అగ్రగుణాలకు సంబంధించిన నాయకులు మరి దళిత నాయకులైన నన్ను అణిచివేస్తున్నారు, నా హక్కులు కాలరాస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే అది కేవలం నీ చేతగానితనం వల్ల, నీ అసమర్థత వల్ల ఈరోజు అటువంటి ప్రభావాలు ఉన్నాయి తప్ప, నిజంగా గతంలో జరిగినటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా దళిత వర్ణాలకు సంబంధించిన వ్యక్తి, మరి ఎప్పుడు కూడా నీలాగా మాట్లాడలేదు, మరి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ప్రజల సమస్యలను తీర్చే ప్రయత్నం చేసింది తప్ప, చేతగానితనంగా నీ చేతగానితనాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజల మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఈరోజు చెప్తున్నావు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి విధేయునిగా ఉంటా అని చెప్పేసి, నువ్వు ఉండాల్సింది కేసీఆర్కో టీఆర్ఎస్ పార్టీకో కాదు, 40,000 మెజార్టీ ఇచ్చినటువంటి అల్లంపూర్ ప్రజానికానికి నువ్వు విధేయునిగా ఉండాలి తప్ప, ఆ అల్లంపూర్ ప్రజలకు నువ్వు విధేయునిగా పనిచేయాలి తప్ప నీ పార్టీకి కాదు. నువ్వు పార్టీకి పనిచేయాలనుకుంటే నీ సొంత ప్రణాళిక ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఈరోజు కేవలం మొప్పపెట్టే ప్రయత్నంలో ప్రజల్ని ఒక హైప్ క్రియేట్ చేసి సమస్యలు తీర్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతు బంధు కానీ రైతు యొక్క పాస్బుక్లు కానీ ఇటువంటివి త్వరలోగాన రైతులకు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడితే మరి వారి యొక్క బ్రతుకే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయండి తప్ప ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.